మీరు ఇంత పెద్ద ప్రముఖ వ్యాపారవేత్తలని విన్నాం, ఎంతో ప్రజాసేవ చేసిన మీరు ఇప్పుడు ఎందుకు సార్ ఈ గలీజ్? అందులోకి వచ్చేవాళ్ళు ప్రజల కోసం ఉపయోగపడకుండా తన సొంతానికో లేకపోతే వ్యవస్థను బలహీనం చేయాలి. మరి ఈ రాజకీయాలకు అడుగు పెట్టినాక మిమ్మల్ని గెలవనిస్తారా సార్? ఒకళ్ళు గెలవలు ఇచ్చటం గెలవలేకపోతాయండి. ఇప్పటి వరకు అయితే ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ బహిరంగ సభలో కానీ ఇప్పటి వరకైతే మీ పేరు వినిపించలేదు. ఏ మీడియాలో కూడా మేము ఇప్పటి వరకైతే మిమ్మల్ని చూసినట్లయితే మాకు అనిపించలేదు. ప్రస్తుతం ఇప్పుడు అనకాపల్లిలో మీ పేరు ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకు? సొల్యూషన్, పరిష్కార మార్గాలు ఏంటని వాళ్ళతోనే కూర్చొని మాట్లాడటం, ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే కొంత విజిబిలిటీ వచ్చి. గత ఎన్నికల్లో వైసీపీ అనకాపల్లిని క్లీన్ స్వీప్ చేసింది, అలాంటి ప్లేస్ లో మీరు ఎలా గెలుస్తారనుకుంటున్నారు? 2019లో ఎన్నికలు జరిగిన తరుణంలో ఒకవైపు షర్మిల కూడా సొంత అన్న మీదనే విమర్శలు ఎత్తిపోస్తుంది, ఆమె చూపు ఏమైనా ఆంధ్ర రాజకీయం పైన ఉందంటారా? ఉంది కదా, ఉండబట్టి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది, తెలంగాణ కన్నా అని చెప్పినట్టున్నారు. ఇప్పటి డబ్బు రాజకీయాలను మీరు తట్టుకోగలరు? అంటే డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు. నమస్తే, నేను వరలక్ష్మి. ఇవాళ మీకు ఒక అతి ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. అతి ముఖ్యమైన వ్యక్తి అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఎవరైనా అర్ధరాత్రి ఫోన్ చేసి అన్నా నేను ఈ ఆపదలో ఉన్నా అంటే ఆ అర్ధరాత్రి ఫోన్ పికప్ చేసి సహాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నా. మరి ఆయన ఎవరో కాదు, బైరా ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త బైరా దిలీప్ చక్రవర్తి గారు. ఇక ఆయనతో మాట్లాడి మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అమ్మా, వరలక్ష్మి బాగున్నా, థ్యాంక్ యూ. సార్, మీరు ఇంత పెద్ద ప్రముఖ వ్యాపారవేత్తలని విన్నాం, అది కాకుండా ప్రజలకు కూడా ఎంతో మంచి సేవలు చేశారు. వైద్య సేవలు అందించడం కాకుండా ఒక బైరా ఫౌండేషన్ అనేది స్థాపించి ఎంతో ప్రజాసేవ చేసిన మీరు ఇప్పుడు ఎందుకు సార్ ఈ గలీజ్ రాజకీయాలకు వస్తా అంటున్నారు? గలీజ్ రాజకీయాలు అంటారా? నేను అలా అనుకోను, రాజకీయాలు చాలా పవిత్రమైంది, చాలా చాలా సాక్రెడ్ నేను ఏమనుకుంటానంటే అది సమాజం పట్ల బాధ్యత. అంటే సమాజాన్ని మనం ఇంకా బాగా కాంట్రిబ్యూట్ చేసి, బాగా ఎనేబుల్ చేసి, కొంచెం మంచి లీడర్స్ తయారై మన సమాజం బాగుండే విధంగా కృషి చేస్తే. అంటే రాజకీయాలు గలీజ్ రాజకీయాలు అని ఎందుకు అవుతున్నాయంటే అందులోకి వచ్చేవాళ్ళు ప్రజల కోసం ఉపయోగపడకుండా తన సొంతానికో లేకపోతే వ్యవస్థలను బలహీనం చేయటం వల్ల అట్లా అంటున్నారు. కానీ నిజంగా మనం అంత గతంలో గాంధీ గారు వచ్చారు, మరి తర్వాత నెహ్రూ గారు, మన స్వాతంత్ర యోధులందరూ రాజకీయాల్లోకి వచ్చి, లేకపోతే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి దేశాన్ని, సమాజాన్ని బలోపేతం చేశారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే వ్యవస్థను ఏదన్నా బలోపేతం చేయగలమా, రాష్ట్రానికి ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయగలమా, ఈ దేశానికి ఏమన్నా ఉపయోగపడే విధంగా చేయగలమా, దానికి కొంచెం మంచి ఆలోచనలు, నాలెడ్జ్, మన కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు ముందుకొచ్చి ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అల్టిమేట్గా ప్రభుత్వంలోకి వచ్చి వ్యవస్థ నడపటమే కదా, ఆ వ్యవస్థను సక్రమంగా నడపడానికి ప్రయత్నించే రీతిలో నా ఆలోచన. అందుకని మీరు చూస్తేనేమో ఇంత మెత్తగా ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు మీరు మంచి వ్యాపారం చేసుకుంటా మంచిగా హాయిగా ఇప్పుడు ఇలా ఉన్నారు, మరి ఈ రాజకీయాలకు అడుగు పెట్టినాక మిమ్మల్ని గెలవనిస్తారా సార్? ఒకళ్ళు గెలవలు ఇచ్చటం గెలవలేకపోవటం అనేది మన శక్తి సామర్థ్యాలు. మనం ప్రజలకు ఎంత బాగా రీచ్ అయ్యి వాళ్ళకి మన ఆలోచన విధానం, మన వ్యక్తిత్వం, మనం ఏమనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం తెలియజేసి, మనం ఎందుకు వచ్చాము, మీరు అడిగినట్లే ఎందుకు వచ్చాము, ఈరోజు ఎందుకు పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నాం, ఈ రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇలాంటివన్నీ మనం వాళ్ళకి తెలియజేసి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళని మెప్పించి ప్రయత్నిద్దామని ఖచ్చితంగా గెలుస్తాం. నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ రాష్ట్రం కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అభివృద్ధి ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చి ఈ ధైర్యంగా, ఎందుకంటే కొంచెం ఒక రకమైన ఫ్యూడల్ ప్రభుత్వం లాగా అక్కడ నడుస్తుంది, సో కొంచెం ముందుకు రావడానికి అందరూ భయపడుతున్నారు. ఈ సమయంలో ముందుకొచ్చి ధైర్యంగా నిలబడి ప్రజా సమస్యల పైన ప్రజలకు అండగా నిలబడి దానికోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళతో కూడా ఉండి మా వంతు సహాయంగా చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాడి పెట్టడానికి ఎంతో కొంత ఉపయోగపడదాం అనే ప్రయత్నం మాది. అనకాపల్లిలో ఎక్కడ చూసినా కూడా మీ పేరే వినిపిస్తుంది, అసలు దానికి కల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చా? అనకాపల్లిలో వినపడటానికి కారణాలు ఏమంటే నేను అక్కడి నుంచి ప్రయత్నిస్తున్నాను, అది మా మదర్స్ ప్లేస్ అవటంతో అక్కడేనే. నేను లోక్సభకి ప్రయత్నిద్దాం అనే ఒక ఆలోచన వచ్చి ముందు అసలు ప్రజల్లోకి వెళ్దాం, తెలుసుకుందాం, సమస్యలు తెలుసుకుందాం, ప్రాంతం గురించి తెలుసుకుందాం అని ప్రజల్లో తిరగటం మొదలుపెట్టాం. మొత్తం అనకాపల్లి పార్లమెంట్లో 750 గ్రామాలు ఉన్నాయి. సుమారుగా ఒక 300 గ్రామాలు తిరిగాం. తిరిగి ప్రజల సమస్యలు అర్థం చేసుకుని అప్పటికప్పుడు ప్రజల్లో వీధుల్లో అంటే స్ట్రీట్ మీటింగ్స్ లాగా పెట్టుకొని వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేస్తా, ఒక సమస్య ఉంటే దానికి మూలాలు ఏంటి, దాని సొల్యూషన్స్ ఏంటి అవన్నీ నోట్ చేసుకుంటా. అలాగనే వివిధ కమ్యూనిటీస్ అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ లైక్ ఫిషర్మ్యాన్, మత్స్యకారులు, యాదవులు, కొప్పులు, వెళ్ళ కాపులు, పేదవాళ్ళు, ముస్లిమ్స్, పద్మసారీలు, విశ్వబ్రాహ్మలు, ఆర్య వైశ్యులు, సమాజం అక్కడ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని కలుస్తా, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుంటా, అక్కడ ఉన్న పేదవారు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటా ఉండటం వల్ల ఆ ఇంటరాక్షన్లో పాపులర్ అయ్యాను. ఓకే, బాగా తిరగటం వల్ల ప్రజల్లో కలవడం. ఇప్పటి వరకు అయితే ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ బహిరంగ సభలో కానీ ఇప్పటి వరకు అయితే మీ పేరు వినిపించలే. ఏ మీడియాలో కూడా మేము ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని చూసినట్లయితే మాకు అనిపించలేదు. ప్రస్తుతం ఇప్పుడు అనకాపల్లిలో మీ పేరు ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకు? అదే కదా, నేను అక్కడ ప్రజల్లో తిరగటం, డిఫరెంట్ సెక్షన్స్ని కలవడం, అక్కడ సమస్యల మీద ప్రజలతో డిస్కస్ చేయటం, బాగా విశ్లేషణ చేయటం, దానికి సొల్యూషన్ పరిష్కార మార్గాలు ఏంటి అని వాళ్ళతోనే కూర్చొని మాట్లాడటం, ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే కొంత బాగా అదేమంటా విజిబిలిటీ వచ్చింది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి చంద్రబాబు కానీ లోకేష్ కానీ మీకు స్పష్టమైన హామీ ఇచ్చిరా సార్? ఇప్పటివరకు అలా అని కాదు, కాకుంటే నా యాస్పిరేషన్ వాళ్ళకి చెప్పాను. నేను చెప్పి నేను వ్యక్తిగతంగా ఏమనుకున్నానంటే ఏదో పైనుంచి వచ్చి ఆ రోజుకి ఆ రోజు ఎన్నికల్లో నుంచోటం లేకపోతే నామినేషన్ పద్ధతిలో, అంటే నేను ఇట్లా అడుగుతున్నాను మీరు తప్పుగా అనుకోదు, ఎంతో మంది ఆ స్థానం నుండి పోటీ చేస్తున్నారని తెలుస్తుంది, ప్రత్యేకంగా మీకు ఏమైనా స్పష్టమైన హామీ ఇచ్చిరా? పోటీ పడుతున్నారంట, అంటే హామీ అని కాదు, నేనేం చెప్పానంటే నాకు ఇక్కడ యాస్పిరేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, నాకు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించాలనుంది. నేను ప్రయత్నిస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లో నేను ఎమర్జ్ అవుతాను ఒక 1 ఇయర్లో అని, ప్రజల్లో నుంచి అక్కడ ఆ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని నన్ను ప్రజల్లో యాక్సెప్టబిలిటీ తెచ్చుకుని మీకు అనుగుణంగా ఉంటే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాను. దానికి అనుగుణంగా నేను ప్రయత్నం చేస్తా, కొంతవరకు ఎమర్జ్ అయ్యాను అనిపించింది. మీరే అంటున్నారు కదా మీ పేరు ఎక్కువ వినబడుతుందని, అట్లా ఎమర్జ్ అయ్యాను ఈ 1 ఇయర్లో. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీలా మీ పేరు గట్టిగా వినిపిస్తుంది సార్. మెగా అంటే ఎక్కడ చూసినా కూడా మెగా ఫ్యామిలీలో ఏ ఒకేషన్ అయినా సరే ఏ ఫంక్షన్స్ ఒకేషన్స్లో అయినా మీరే కనిపిస్తారు. సో మీకు ఆయనకు చాలా దగ్గర రిలేషన్ ఉందని వినిపిస్తుంది. అంటే నేను చిరంజీవి గారి అభిమాని, అల్లు అరవింద్ గారికి దగ్గరగా ఉంటాను, నాకు తండ్రి గారి లాగా. కళ్యాణ్ గారికి అంటే నాకు చాలా ఇష్టం, స్ఫూర్తి. పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో రావడానికి ఆయన కూడా ఒక కారణం. వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాను, వాళ్ళకి అనుబంధంగా ఉంటాను, సహజంగా వాళ్ళతో ఉంటుంటా కాబట్టి దిలీప్ మెగా ఫ్యామిలీ అని కొంత ఐడెంటిటీ. ఇప్పుడు ఎవరైనా వాళ్ళని రీచ్ అవ్వాలనుకోండి, నేను వాళ్ళకి దగ్గర కాబట్టి నన్ను అడిగి అట్లా, అందుకని నా ఐడెంటిటీ అట్లా మెగా ఫ్యామిలీకి దగ్గర దిలీప్ అని. చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇష్టం, ఆయన ఫ్యామిలీ దగ్గరగా ఉంటాం, నిజమే అది. అంటే మీకు ప్రత్యేకంగా స్పెషల్గా ఫోన్ చేసి మరీ పిలిపిస్తారంట, నిజమేనా సార్? ఇవన్నీ ఏదో కమ్యూనికేషన్ జరుగుతుంటాయి కదా, అవసరమైనప్పుడు వాళ్ళకి ఏదన్నా పని ఉన్నప్పుడు పిలిపించడం అట్లా ఉంటారు కదా, చిన్న చిన్న పనులు ఏదన్నా ఉంటే వాళ్ళకి సహాయపడతా, వాళ్ళకి అనుబంధంగా ఉంటుంటారు. జగన్ ఏమో Y0 175 అని అంటున్నారు, మరి మీరేమో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు, గెలుస్తారంటారా సార్? ఖచ్చితంగా గెలుస్తాం, 7కి 7 స్థానాలు గెలుస్తాం, పార్లమెంటు గెలుచుకుంటాం, అందరం కలిసి కృషి చేస్తాం, అవకాశం వస్తే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు గెలుస్తాం, గెలిపించుకుంటాం. అంటే ఇక్కడ ఇంకో పాయింట్, అసలు ఆ Y0 175 అనే స్టేట్మెంటే నేను కొంత విభేదిస్తా, అది అసలు ఆరోగ్యకరమైంది కాదు, అది మంచిది కాదు. అదేంటంటే ఒక ఫ్యూడల్ భావజాలాన్ని ప్రతిబింబ చేస్తుంది, ఒక అహంకారపూరితమైన ధోరణి అది. ఎందుకంటే
ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రతిపక్షం కావాలని కోరుకోవాలి. ఒక నిర్మాణాత్మకమైన బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అందువల్ల ప్రతిపక్షం అనేది ఉండాలని కోరుకోవాలి. కానీ Y0Y17 ఇది ఏమన్నా ఫ్యూడల్ వ్యవస్థ, రాచరికమా, లేకపోతే నియంతృత్వమా, ఎవడో ఉండకూడదు, 175 అసెంబ్లీ స్థానాలు నేనే రావాలి, ఇంకా అసెంబ్లీలు ఎవడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవాలి, నా ఇలాకాలు, అది అసలు ఆలోచనే తప్పు అనేది నా భావం. గత ఎన్నికల్లో వైసీపీ అనకాపల్లిని క్లీన్ స్వీప్ చేసింది, అలాంటి ప్లేస్లో మీరు ఎలా గెలుస్తారనుకుంటున్నారు? అంటే 2019 ఎన్నికలు జరిగిన తరుణంలో అప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యవస్థలు, ఐపాక్ లాంటి వ్యవస్థలు వచ్చి పనిచేసి ప్రజల్ని మిస్లెడ్ చేయటం, అదేవిధంగా ఈ రాజధాని తదితర పోలవరం ఈ విషయాల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉండి కొంత ప్రజలతో కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోయారేమో, అందువల్ల కొంత ఓటమి ఎదురైంది. అక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేనకి బలమైన కేడర్ ఉంది, మంచి అభిమానం ఉంది. అట్లానే 19 నుంచి జరుగుతున్న పరిణామం వల్ల ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి అవసరం ఉందని ప్రజలు నమ్మటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంటే నేను అట్లా అనట్లేదు సార్, అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా సరే సేఫ్ ప్లేస్ని ఎంచుకుంటారు మనం గెలవాలనుకుంటే, మీరేమో అనకాపల్లిని ఎంచుకున్నారు. అంటే కొద్దిగా రిస్క్ చేయటం నాకు జీవితంలో ఇష్టము. అంటే ఏవి లోయన్ దగ్గర ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది, అక్కడి నుంచే ఎమర్జ్ అవ్వాలి, అదే రియల్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు అట్లాంటి చోటే పోరాడి గెలిస్తే మనకి రియల్గా కాంట్రిబ్యూట్ చేసినట్లు ఉంటుంది అనేది నా ఆలోచన. అటువంటి విజయమే మంచి సంతృప్తినిస్తుంది. ఖచ్చితంగా ఏడికేడి గెలిచి పార్లమెంట్ గెలుచుకొస్తే అది కదా గొప్పతనం. ఆల్రెడీ గెలిచిన చోట అక్కడైతే అది ఏదో ఉన్నట్లుంటుంది. అనకాపల్లి పరిధిలో బీసీలు ఎక్కువగా ఉంటారు, అవునా సార్? సో బీసీకి సంబంధించి అక్కడ ఏమైనా విజన్ ఉందంటారా? అనకాపల్లి ప్రాంతంలో బీసీలు ఉన్నారు. అంటే ఇప్పుడు యాదవులు ఉంటారు, లేకపోతే గౌర సోదరులు ఉన్నారు, కొప్పులు వెలుగున్నారు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, కాపుల్లో బీసీలు ఉన్నారు. అంటే బేసిక్గా బీసీలు అంటే పేదరికంలో ఉన్నవాళ్ళు, అవకాశాలు పూర్తిగా అందని వర్గాలు చాలా ఉన్నాయి. విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, లేకపోతే పద్మశాలీలు ఉన్నారు. అదే బీసీ అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఏదైనా విజన్ డాక్యుమెంట్ సంబంధించి ఉన్నాయా? ఎస్, అక్కడ ఆ సమాజంలో ఎక్కువ మంది బలహీన వర్గాల వారు అవటం వల్ల అందరూ ఎక్కువ మామూలు సర్వైవల్ మోడ్లోనే ఉన్నారు. అంటే రోజు దాని మీద ఆధారపడటమే కానీ అభివృద్ధి కనబట్టాల. అందుకని నేను వాళ్ళందరినీ, ఈ వర్గాల వారిని ఎవరిని, ఫస్ట్ వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలి. అంటే ఈ బీసీలు వృత్తుల వారీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారులు ఉంటారు, చేపలు పడతారు, లేకపోతే గవర్ సోదరులు ఉంటారు, వాళ్ళు బెల్లం వ్యాపారము లేకుంటే ఫైనాన్స్ వ్యాపారము చేస్తారు. అలాగే యాదవ రాజులు ఉంటారు, వాళ్ళ వృత్తి వాళ్ళకు ఉంటుంది. పద్మశాలీలు నేత పనిలో ఉంటారు, నేతవారు. వాళ్ళు దానికే పరిమితం అయిపోకూడదు, వాళ్ళలో వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించి వాళ్ళకి ప్రోత్సహించి వెన్ను తట్టి వాళ్ళని మనము వాళ్ళ ఆ వర్గాల నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలి, ఆ వర్గాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి, ఆ వర్గాల్లో ఎంటర్ప్రెన్యూర్స్ తయారవ్వాలి, ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కంపెనీలు పెట్టాలి, వాళ్ళు ఓన్గా కంపెనీల్లో పనిచేయటం కాదు, చిన్న చిన్న ఉద్యోగాల్లో వాళ్ళు పెట్టాలి అనేది నా ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మంచి మంచి హైకోర్టు జడ్జీలు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. అక్కడ గవర్నర్ సోదరులో నుంచి ఒక ఆయన చాలా మంచి వ్యక్తి, కష్టపడి హైకోర్టు జడ్జి స్థాయికి వచ్చారు, అప్పారావు గారని. అట్లా ఆయన ఆదర్శంగా తీసుకుని, అట్లానే మత్స్యకారులో ఒక ఆయన ఐఏఎస్ ఉన్నారు కదా, ముత్యాల రాజు గారని. అట్లా ఆ స్థాయికి రావాలి. ఇప్పుడు చేపల వాళ్ళు అంటే ఎప్పుడు చేపలు పట్టడం, లేకపోతే మత్స్యకారులు అంటే అదే యాదవరాజులు అంటే ఏదో మనం మేకలు, అదే కాకుండా సమాజంలో అవకాశాలు అందిపించుకొని ఉన్నత స్థానానికి రావాలి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి, కొత్త వృత్తుల్లోకి రావాలి, ఆధునిక జీవన విధానంలో వాళ్ళు మిళితం అయిపోవాలి, వాళ్ళ స్థానాన్ని వాళ్ళ అవకాశాలు పొందాలి అనేది నా ఆలోచన, నా కళ, అదే నా విజన్ బీసీలకి. అయితే ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి పెంపొందించేందుకు మీరేమైనా ప్రణాళికను రచించిర్రా? మీరిగిన గెలిస్తే అనకాపల్లికి ఏం చేస్తారు? అదే ప్రధాన ఉద్దేశం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెంచాలి. ఉపాధి అవకాశాలు ఎలా పెంచుతాం,
అక్కడ కొత్త పరిశ్రమలు తేవాలి. అక్కడ ఫార్మా ఎస్ఈజెడ్ ఉంది, అందులో వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలి. ఆ 2000 ఇండియాలో కల్లా పెద్ద ఫార్మా ఎస్ఈజెడ్ బాగా అభివృద్ధి చెందింది, కానీ ఆ అభివృద్ధి ఫలాలు అక్కడున్న ప్రజలకు అందలేదు అనేది. అంటే అక్కడ ఆ కంపెనీలో ఇక్కడ వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు. దానికి ఒక కింద స్థాయి ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప పై స్థాయి ఉద్యోగాలు రావడం లేదు. దానికి ఏంటంటే వీళ్ళు కూడా బాగా చదువుకోవాలి, వీళ్ళకి విద్యా అవకాశాలు. ఫార్మా ఎస్ఈజెడ్ ఉంది కానీ ఫార్మా కాలేజీ లేవు. అక్కడ ఒక మంచి ఫార్మా కాలేజీ, ఒక బిజినెస్ స్కూలు ఇవి పెడితే అవకాశాలు అందిపుచ్చుకొని అదే కంపెనీలు వీళ్ళు ఉన్నత స్థానాల్లో ఉంటారు. అట్లా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచవచ్చు. అట్లానే ఐటీ తీసుకురావచ్చు. అక్కడ గ్రామాల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఐటీలో చేస్తున్నారు, ఐటీ కంపెనీలు తీసుకురావచ్చు. అక్కడ మానవ వనరులు బాగా ఉన్నాయి. అదేవిధంగా వైద్య జీవన ప్రమాణాలు, అనకాపల్లిలో హాస్పిటల్ లేదు, ఎప్పుడూ కేజీహెచ్ వైజాగ్ వెళ్తారు. మంచి హాస్పిటల్ అంటే ఒక 1000 పడకలు కేజీహెచ్ స్థాయి ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ పెడదాం అనేది. నెంబర్ 2 ఏంటంటే దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అక్కడ ఉన్న పిల్లలు అక్కడే చదువుకోవటానికి, అంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి చదువుకోవాలని ఒక స్ఫూర్తి వస్తుంది. మంచి ఉమెన్స్ కాలేజీ, బిజినెస్ స్కూలు ఇట్లాంటివి తీసుకొచ్చి, అలాగే వొకేషనల్ కోర్సులు ఐటీఐ లాంటివి కొన్ని ఉన్నా ఇంకా అనుబంధంగా అక్కడ ఉన్న పరిశ్రమలకు అనుబంధంగా. అక్కడ డెక్కన్ ఫార్మా అని ఒక పెద్ద డెక్కన్ కెమికల్స్ అని కెమికల్ ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ ఏ రకమైన జాబ్స్ దొరుకుతాయి దానికి అనుగుణంగా బ్యాక్ ఎండ్ వర్క్ చేసి విద్యా అవకాశాలు కల్పించడం. అదేవిధంగా వైద్య అవకాశాలు, ఇప్పుడు అనకాపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఓపెన్ డ్రైనేజ్, దానివల్ల దోమలు వాళ్ళకి జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయి అట్లాంటి. అలాగే రిమోట్ ఏరియాస్లో అసలు వైద్య ఆరోగ్య సౌకర్యాలు లేవు వాళ్ళకి. కొంచెం మరి అంటే మాడుగులు అటువైపు చాలా డీప్గా చోడవరంలో అవి ఏజెన్సీ ఏరియాకి పక్కన ఉంటాయి, అక్కడ అసలు వైద్య సౌకర్యాలు లేవు వాళ్ళకి. ఏదన్నా మొబైల్ క్లినిక్లో ఏదన్నా అభివృద్ధి చేసేటట్టు వాళ్ళకి నర్సీపట్నం వైపు ఇట్లా. అంటే జీవన ప్రమాణాలు అన్ని రంగాల్లో, అలానే వ్యవసాయం వెనకబడిపోయింది. అందుకని అసలు లిటరల్గా వ్యవసాయం వదిలేసి సరివి చెట్లు వేయటము, అంటే ఆ సరివి చెట్లు చూస్తే అర్థం ఏంటంటే వ్యవసాయాన్ని వదిలేశారు అని. సో ఆ వ్యవసాయాన్ని ఉత్పాదకత పెరిగేటట్టు వాళ్ళకి రైతులకు అండగా ఉంటాం, వాళ్ళకు ఆధునిక నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేయటం, లేకపోతే ఆ రైతులకి పెట్టుబడులు అందించడం, వాళ్ళ వస్తువులకి మంచి ధర వచ్చేటట్టు చేయటం. అదేవిధంగా అక్కడ లోకల్గా మన చెరుకు ఎక్కువ పండిస్తారు. అనకాపల్లి అంటేనే బెల్లం ఫేమస్ కదా. ఆ చెరుకు ఈ మధ్య ఏమైందంటే చెరుకు ఫ్యాక్టరీలు మూతబడిపోయినాయి, అందుకని చెరుకు విస్తీర్ణం తగ్గింది. ఆ మూతబడిపోయిన సిక్ అయిపోయిన షుగర్ ఫ్యాక్టరీస్ లైక్ తుంపాల, ఏటికొప్పాక వాటిని ఓపెన్ చేయిస్తే రైతులు బకాయిలు చెల్లించవచ్చు, కొంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అట్లాగే బెల్లం కుటీర పరిశ్రమలాగా ఇంట్లోనే తయారు చేస్తారు, కానీ అది లోకల్గా దళారీలు అమ్ముతారు, పాపం అమ్మలేక అట్లా రోడ్డు పక్కన పెట్టి అమ్మటానికి ట్రై చేస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళకి ఆ బెల్లం అమ్మటానికి ఒక మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ఇట్లా. అంటే అన్ని రంగాలు, విద్యలో, వైద్యలో, లేకపోతే ఆరోగ్యంలో, వాళ్ళకి రైతుల పరంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి మంచి సమాజం క్రియేట్ చేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్లో ఆయన ఒక సంపద సృష్టించి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం వల్ల సైబరాబాద్ అంతా ఒక 20 ఏళ్ల క్రితం ఒక ఊరిలాగా ఉండేది. ఈరోజు అక్కడ జీవన ప్రమాణాలు పెరిగాయి, మంచి పరిశ్రమలు వచ్చాయి, మంచి హాస్పిటల్స్ వచ్చాయి, వాళ్ళ పిల్లలకి అక్కడే చదువుకోవడానికి అవకాశం వచ్చింది, అక్కడే జాబ్స్ వచ్చాయి, ఐఐటి వచ్చింది. అంటే అవన్నీ ఒక చైన్ రియాక్షన్ లాగా రిపిల్ ఎఫెక్ట్ అంటాం, అట్లా జరుగుతాయి. అట్లా ఆ విధంగా కృషి చేయాలి. అది ఒక దానికి ముందు ఒక విజన్, ఒక లక్ష్యం, దానికి ఒక సరైన నాయకత్వం. ఒక 10-15 ఏళ్ళు కష్టపడితే అట్లా అద్భుతంగా తయారు చేయొచ్చు. దానికి కావాల్సిన పొటెన్షియల్ అనకాపల్లిలో ఉంది. సో అందుకే మీరు అనకాపల్లిని ఎంచుకున్నారా అంటారు? ఎంచుకోవటం అనేది అంటే మా అమ్మగారు అదే, మీకు అనకాపల్లికి దగ్గర సంబంధాలు ఉన్నాయని అనిపిస్తుంది. అవునవును, మా అమ్మగారు ఆ ప్రాంతం నుంచి రావడం నెంబర్ 1. తర్వాత తాను చిన్న తప్పటి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళటం, దానివల్ల నాకు ఇష్టమైన ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క సీ కోస్ట్ ఉంటుంది, అటుపక్క కొండలు ఉంటాయి, మధ్య హైవే, ఎయిర్పోర్ట్ దగ్గర మంచి గ్రీనరీ ఉంటుంది, జలాశయాలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 5 రిజర్వాయర్స్ ఉన్నాయి, మంచి సరస్సులు ఉన్నాయి, మంచి టెంపుల్స్ ఉన్నాయి. నూకాలమ్మ టెంపుల్, ఉప్మాక వెంకటేశ్వర టెంపుల్, వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయము, ఇట్లా అంటే ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్. అన్ని మంచి మానవర్లు ఉన్నాయి, ప్రజలు మంచివాళ్ళు. అటువంటి ప్లేస్లో అవకాశం వస్తే ప్రాతినిధ్యం వహించి, నాయకత్వం వహించి, ఒక ప్రాంతాన్ని ఎంచుకొని రోల్ మోడల్ లాగా
అంటే మనం దేశం అంతా బాగు చేయలేము, కనీసం ఒక ప్రాంతం ఇక్కడ మన శక్తి అంతా దారబోసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మిగతా వాళ్ళకు కూడా రోల్ మోడల్గా ఉండొచ్చు. అంటే మోడర్న్ పాలిటిక్స్ అంటే ఏంటి, న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే ఏంటి, న్యూ ఏజ్ లీడర్షిప్ అంటే ఏంటి అనేది చేయొచ్చు. టర్కీ మోడర్న్ టర్కీ ఎలా ఉద్భవించిందంటే ముస్తఫా కెమల్ పాషా అనే ఒక లీడర్ వచ్చి ఆయన టర్కీని అంతా ఆధునీకరించి అది సాంప్రదాయబద్ధంగా ఇస్లాం దేశం అట్లాంటి ఆ దేశాన్ని ఆయన లీడ్ చేసి ఆధునీకరించి ఈరోజు టర్కీ బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బీట్ కంట్రీ, బీట్ స్టేట్, బీట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో సైబరాబాద్ పెరిగి ఈరోజు లక్షలాది మంది పిల్లలు విదేశాలు వెళ్ళటం, అట్లానే అనేక వేలాది కంపెనీలు రావడం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావడం, ఇంత సంపద సృష్టింపజేయటం, ఇంత అభివృద్ధి జరగటం మనకి హైదరాబాద్లో మన కళ్ళ ముందు చేసాం. అది ఒక నాయకుడి యొక్క విజన్, ఆయన విజన్ 2020. అంటే ఒక నాయకత్వం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దానికి దాని బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లా మనం, నేను కూడా ఒక ముచ్చట విన్నాను సార్ మీ గురించి, మీరు 3,000 మందికి పైగా యూకేలో ఉద్యోగం కూడా ఇప్పించారు. అమెరికాలో మాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సుమారుగా ఒక 5,000 మందిని మేము ఇక్కడ నుంచి మా కంపెనీ ద్వారా పంపించడం, వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేయటం, అట్లా అది చాలా చిన్నది అనుకుంటున్నాను. ఇంకా పెద్ద పనులు ఆవిష్కరించవచ్చు, ఇది వ్యవస్థలో ఉంటే, గవర్నమెంట్లో ఉంటే వ్యవస్థను సక్రమంగా నడిపితే అద్భుతాలు సాధించవచ్చు. చూసాం కదా చంద్రబాబు నాయుడు గారే ఎగ్జాంపుల్, అట్లా బోల్డ్ మంది ఉన్నారు. చెప్పా కదా టర్కీని ముస్తఫా కెమల్ పాషా అని ఆయన చేశారు. అట్లా ఇప్పుడు ఎన్నో కంట్రీస్ మంచి లీడర్షిప్ ఉండటం వల్ల, మరి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ కింగ్ ఉన్నారు. దుబాయ్ ఒక 50 ఏళ్ల క్రితం 70s లో ఏం ఉండేది కాదు, ఒక ఎడారి ప్రాంతం. అక్కడ ఒక కింగ్ వచ్చి ఆయన విజన్ ఉంది, చక్కగా డెవలప్ చేసి దుబాయ్లో ట్రేడింగ్ సెంటర్ చేశాడు, తర్వాత షిప్ రిపేరింగ్ తెచ్చారు, గొప్ప ఎకానమీ క్రియేట్ చేసి సంపద సృష్టించి ఒక మంచి వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. ఈరోజు దుబాయ్ అమెరికాలాగా బలమైన వ్యవస్థ తయారైంది. సేమ్ విత్ సింగపూర్. సింగపూర్ ఒక చిన్న ప్రాంతం, 500 స్క్వేర్ కిలోమీటర్లు ఏమి ఉండేది కాదు 1970s లోనే. దాన్ని ఒక మంచి లీడర్షిప్ రావడం వల్ల అక్కడ వాళ్ళు ఆ కంట్రీని, ఆ కంట్రీలో వనరులు కూడా లేవు, మంచినీళ్ళు కూడా ఉండవు, తీర ప్రాంతం అది. వాళ్ళు దాన్ని షిప్ రిపేరింగ్కి ఏర్పాటు చేసుకున్నారు, తర్వాత ట్రేడింగ్, ఎయిర్లైన్స్ ఏర్పాటు చేసుకున్నారు. అదే మోడల్లో ఇప్పుడు దుబాయ్ ఆ కంట్రీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. అట్లా దిలీప్ చక్రవర్తి అనే పెద్ద మనిషి అనకాపల్లిలో కానీ గెలిస్తే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ చేస్తా అంటున్నారంట, ఏంది సార్ ఈ ముచ్చట? అదే నేను చెప్తున్నా కదా. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఏంటంటే ఊరికే ఒక కులమానంగా నేను చెప్తున్నా కానీ, నా ఉద్దేశం ఏంటంటే ఎయిమ్ హై, పెద్దవాటి లక్ష్యాలుగా పెట్టుకోండి. జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఏదన్నా చిన్న ఉద్యోగం, ఫార్మా కంపెనీలో చిన్న క్లాస్ 4 ఎంప్లాయీ, లేకపోతే స్టీల్ ప్లాంట్లో క్లాస్ 4 ఎంప్లాయీ, క్లాస్ 3 ఒక మెకానిక్, అట్లానే అంటున్నారు. కానీ వైనాట్, అక్కడ ఉన్న వాళ్ళు చాలా తెలియగలరు, కష్టపడగలరు, డిఫరెంట్. అదే ఇందా చెప్పే కదా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు, వాళ్ళు కొంచెం వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తే, వాళ్ళకి చూపిస్తే, మార్గదర్శకత్వం వహించి వాళ్ళు ఐఏఎస్లు సెలెక్ట్ అవ్వచ్చు, ఐపీఎస్ఓ సెలెక్ట్ అవ్వచ్చు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, వాళ్లే కంపెనీలు పెట్టచ్చు. మీకు చెప్పే కదా ముత్యాల రాజు గారని మత్స్యకారులు ఐఏఎస్ అయ్యాడు. అట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. సో నేనే అక్కడ, అందుకని మా బైరా ఫౌండేషన్ తరఫున ఒక సివిల్స్కి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, అట్లానే ఈ జాబ్స్ కోసం కోచింగ్ సెంటర్ లాగా, నాలెడ్జ్ సెంటర్ లాగా పెట్టి ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాం. అక్కడ మాజీ నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక ఆయన ముత్యాల నాయుడు గారు, ఆయన ఆయనకు ఉత్తరాంధ్ర అంటే అపారమైన నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది, చాలా మంచి నిస్వార్థంగా సేవ చేయాలని ఉంది. ఆయన్ని పెట్టి ఈ కోచింగ్ సెంటర్ లాగా పెట్టి ప్రజలకు అందుబాటులో తేవాలి అనేది ఒక ఆలోచన. అనకాపల్లిపై ప్రత్యేకించి మీకంటూ ఒక విజన్ డాక్యుమెంట్ ఏమైనా ఉందంటారా? అదే చెప్పా కదా ప్రజలు, ఎస్, విజన్ అనకాపల్లి అని. నేను ఇప్పుడు అనకాపల్లి వివిధ గ్రామాలు తిరుగుతున్నాను. అనకాపల్లి మొత్తం 750 గ్రామాలు, నేను దాదాపు 300 గ్రామాలు తిరిగేసాను. ప్రజలు కలిసాను, సుమారుగా 92,000 మందిని కలిసాం. 400,000 అయితే ఒక 300,000 మందిని కలుద్దామని. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఏర్పరచుకున్నాం. అంటే ఎలాగూ, నేను ఇందా చెప్పా కదా, విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి, ఫార్మా కాలేజ్ ఏర్పాటు చేయాలి, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలి, మంచి బిజినెస్ స్కూల్ తీసుకురావాలి.
ఇట్లా డెంటల్ కాలేజ్ తేవాలి, అట్లానే వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయటం, వైద్య మంచి హాస్పిటల్ చేయటం. అదేవిధంగా అనకాపల్లిలో ప్రస్తుతం ఇంకో పెద్ద సమస్య పర్యావరణ సమస్య. అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, పరవాడలో లేకపోతే ఇటుపక్క మన అచ్యుతాపురంలో స్టీల్ ప్లాంట్ పోర్ట్ ఉంది, అందువల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అందువల్ల నేను గ్రీన్ అనకాపల్లి అని ఐదేళ్ళలో, రాబోయే ఐదేళ్లలో మాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే ఈ 7 కాన్స్టిట్యున్సీలో 1 కోటి మొక్కలు నాటాలి, అనకాపల్లి గ్రీన్ కార్పెట్ చేయాలి, అదేవిధంగా అనకాపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకురావాలి. ఇట్లాంటి ఆలోచనలన్నీ కలిపి ఒక విజన్ డాక్యుమెంట్ లాగా అనకాపల్లి ఒక క్రికెట్ అకాడమీ తేవాలి. ఆ ప్రాంతంలో క్రికెటర్స్ ఉన్నారు, వేణుగోపాల్ అని మా చుట్టాలు, భరత్ అని, అలాగే అంబటరాయుడు గారు, విహారీ, వీళ్ళందరితో కలిసి ఒక క్రికెట్ అకాడమీ అనకాపల్లిలో తీసేసి అనకాపల్లి నుంచి ఒక నేషనల్ ప్లేయర్ని తీసుకురావాలి క్రికెట్లో, ఒక ధోని లాంటి వాళ్ళని, లేకపోతే ఐపీఎల్లో మంచి ప్లేయర్ని తీసి ప్రాతినిధ్యం వహించి రంజీస్లో ప్రాతినిధ్యం వహించే విధంగా, ఎందుకంటే అక్కడ మంచి యూత్ ఉన్నారు. అట్లానే అథ్లెట్స్ కోసం ట్రైనింగ్ చేయాలి, చెస్ అకాడమీ తీసుకురావాలి. నాకు కొంతమంది టెన్నిస్ స్టార్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పెట్టి టెన్నిస్ అకాడమీ తేవాలి అనేది ఒక ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక, ఈ ఫ్యాక్టరీస్ని ఇవన్నీ కలిపి విజన్ అనకాపల్లి అని ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. దాని మీద ప్రజలతో చర్చిస్తున్నాం, సాధ్యాసాధ్యాలు గమనించి ఎన్నికల ముందు అట్లే ఒక మేనిఫెస్టో లాగా అంటే లక్ష్యం లాగా పెట్టుకొని నేను ఇది చేస్తానని ప్రజలకు చెప్పి దానికి కట్టుబడి ఉండి, ఎందుకంటే నాకు నేనే కమిట్ అవ్వాలని అనుకుంటున్నాను ఇది చేస్తానని చెప్పి అవి సాధించుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి దాని పేరు విజన్ అనకాపల్లి అని డాక్యుమెంట్ తయారు. అసలే ఏపీ రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. అది కాకుండా ఒకవైపు షర్మిల కూడా సొంత అన్న మీదనే విమర్శలు ఎత్తిపోస్తుంది, ఆమెది ఆమె చూపు ఏమైనా ఆంధ్ర రాజకీయం పైన ఉందంటారా? ఉంది కదా, ఉందబట్టి కదా ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఆవిడ వచ్చారు, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. వాళ్ళు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండు, తెలంగాణ కన్నా అని చెప్పినట్టున్నారు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ, ఇన్ని రోజులేమో తెలంగాణ పట్టుకుని తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ ఆడబిడ్డని అన్నారు, మరి ఇప్పుడు ఆంధ్రలో ఏపీసీసీ చీఫ్గా నియమితులయ్యారు. సో ఆమె ప్రభావం ఏమైనా ఆంధ్ర మీద ఉంటుందంటారా? ఉంటుందేమో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ వారసత్వం లెగసీ ఉంటుంది, కొన్ని సెక్షన్స్ ఆవిడ పట్ల అట్రాక్ట్ అవుతాయి డెఫినెట్గా, ఆవిడ చెప్తున్న అంశాల మీద ప్రజలు దృష్టి పెడతారు. అదేవిధంగా కాంగ్రెస్కి ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళని కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరి అభివృద్ధి చేయాలని, ఇంకా కాంగ్రెస్కి ఎంతో కొంత బలం ఉంటుంది కదా, ఆ పాత వాసనలు ఇంకా ఉంటాయి, దాని మీద ఆమె బిల్డ్ చేసుకోగలిగితే కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు, ఒక less than 5% ఆమె ఇంపాక్ట్ చేస్తుంది. అది కూడా 5 వైసీపీ ఓటింగ్ని ఆమె ఇంపాక్ట్ చేస్తుంది. కానీ 2029కి ఆవిడ ఒక బలమైన నాయకురాలుగా ఎమర్జ్ అవుద్దని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె చాలా ధైర్యం, బాగా మాట్లాడతారు, వారసత్వం ఉంది, రాజకీయ వారసత్వం వాళ్ళ తండ్రి గారి, ఆమెకు అవగాహన ఉంది, ఆమెకి పట్టుదల ఉంది, 4000 కిలోమీటర్లు నడిచింది, అన్నీ ఒక లీడర్గా ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే ప్లాట్ఫాము. దానివల్ల 20 next 5 years కి మంచి బలమైన లీడర్గా, ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోటీ పడే లీడర్గా, ఓ పక్క జగన్ ప్రభుత్వ వైఫల్యాలు తప్పిదనాలు వీటిని ఎండగడతా, అందువల్ల ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడైతే ఇంపాక్ట్ పెద్దగా కొద్దిగా ఉంటుంది, అది వైసీపీ మీదే ఉంటుంది. బైరా దిలీప్ గారి దృష్టిలో చంద్రబాబుకి జగన్కి ఉన్న తేడా ఏంది సార్? చంద్రబాబు గారు ఒక విజనరీ, ఆయన నిరంతరం సమాజం కోసం ఆలోచిస్తారు, ఆయన నిర్ణయాలన్నీ సమాజం కోసం ఉంటాయి, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పాలసీ తీసుకున్నా సమాజాన్ని ఎట్లా బలోపేతం చేద్దాం, సంపద ఎలా సృష్టిద్దాం, అవకాశాలు ఎలా కల్పిద్దాం, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచుదాం అనే ఆలోచనలో ఉంటుంది. గతంలో చూసాం, చెప్పే కదా సైబరాబాద్లో, లేకపోతే ఏది ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇప్పుడు పట్టిసీమ దేవటం వల్ల కానీ, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, కియా లాంటి కార్ల పరిశ్రమ దేవటంలో కానీ ఆయన పాత్ర ఎంతో, అంటే అది దట్ ఈస్ హిస్ విజన్. ఈవెన్ ఫార్మా ఎస్ఈజెడ్ ఇక్కడ మనం బయో జెనోమ్ వ్యాలీ దేవటం వల్ల కోవిడ్లో మన దేశానికి మనం వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా బయట దేశాలకు కూడా వ్యాక్సిన్లు అందించగలిగాం కోవిడ్ టైం, అది ఆయన విజన్. ఒక విజనరీ సమాజం కోసం ఎప్పుడు ఆలోచిస్తారో, ఆయన తీసుకునే నిర్ణయాలు వ్యక్తులకు కాకుండా సమాజం. ఇక జగన్ అంటారా, ఆయన వారసత్వం రాజశేఖర రెడ్డి గారి వారసుడు అనే ధోరణిలో వచ్చి ఏదో సమౌ 19లో మంచి అవకాశం వచ్చి 151 సీట్లు వచ్చి అవకాశం వచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేని
ఒక నాయకుడేమో అనిపిస్తుంది వ్యక్తిగతంగా. నాకైతే వచ్చిన అవకాశాన్ని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని చక్కగా మంచిగా పరిపాలన చేసి ఎన్నికల తర్వాత అందరూ నా మనుషులే అనుకొని రాష్ట్ర అభివృద్ధి కృషి చేసి నిర్ణయాలని డబ్బుల కోసం వ్యాపారం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆలోచన కోసం చేసి ఉంటే బాగుండేది. ఆ ఆపర్చునిటీ మిస్ అయ్యాడేమో ఈ 5 ఏళ్ళలో అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మీ ఒక్క ముక్కలో చెప్పరు సార్. ఓ మానవతావాది ఆయన, పొలిటీషియన్ అనే దానికన్నా నేను ఎప్పుడు చెప్తున్నా గొప్ప హ్యూమనిస్ట్. అంటే నేను జనసేన పార్టీలో మీరు కూడా అక్కడ వర్క్ చేశారని నేను విన్నా. అవును, పార్టీ నిర్మాణంలో 19లో నేను కూడా వారికి సహాయం చేశాను. ఓకే, దగ్గర నుంచి చూశాను నాకు ఫస్ట్ నుంచి 2009 ఎప్పటి నుంచి గమనిస్తూ ఉండేవాడిని. ఆయనకి ప్రజా సంక్షేమం, ప్రజలకు ఏది మేలు అదే ఆయనకి. ఆయన పవర్ అవి కూడా ఇంపార్టెంట్ కాదు ఆయనకి. ఆయనకి లేని కీర్తి కాదు, ఆయనకి లేని గుర్తింపు కాదు. ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ కల్ట్ పవర్ స్టార్. ఆయన ఆయనకి పవర్ ఏమి అవసరం లేదు. కాకుంటే ఏంటంటే ఆయన మానవతావాది. ఆయన ఆయన నిర్ణయం కూడా ప్రజలకు ఇబ్బంది ఉంటే ఆయన వచ్చేస్తారు. ఇక రెండోది వెనక ముందు కూడా చూడరు. చూసారు కదా కౌలు రైతులు చనిపోతుంటే తన డబ్బులు దాదాపు 100 crore ఇస్తానని వచ్చారు. తన కెరీర్ కూడా వదిలేసుకుంటారు ఈ రాజకీయాల కోసం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదా లేదని మోడీతో కూడా విభేదించారు. లేకపోతే ఎంతో ఇష్టమైన అన్నయ్యని కూడా విభేదించారు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ చేసిన తప్పిదనాలని అవి ఎండగట్టి కాంగ్రెస్ హటావు అని పిలుపు కూడా ఇచ్చారు. అంటే ఆయన ఆలోచన, ఆయన విధానం ఎప్పుడు ప్రజా సంక్షేమం, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి, సమాజంలో అందరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాజం పురోగతి సాధించాలి, అవకాశాలు అందరికీ రావాలి, అన్యాయం జరగకూడదు. అన్యాయం జరిగిందంటే ఆయన తీవ్రంగా రియాక్ట్ అవుతారు. గొప్ప వ్యక్తి. పార్టీలకు అతీతంగా మీరు ఎన్నో మంచి పనులు చేశారు, ఎన్నో సేవలు కూడా అందించారు. అదే కాకుండా ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక మంచి వ్యాపారవేత్తగా మీకు మంచి పేరుందని తెలుస్తుంది. అట్లాంటిది మీరు ఇప్పుడు ఈ రాజకీయాలకు అడుగు పెడుతున్నారు, మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకోవట్లేదు. రాజకీయాలని మంచి వాళ్ళు వచ్చి దాన్ని బలోపేతం చేయాలి. అంటే కలుషితమైన రాజకీయాల్ని క్లీనప్ చేయాల్సిన అవసరం ఉంది. మంచి రాజకీయాలు రావాలి, సిద్ధాంతాల మీద పోరాడాలి. మంచి రాజకీయాలు అనేటి వస్తాయని మీకు హోప్ ఉందా సార్? ఖచ్చితంగా వస్తాయి. ఎలా? ఢిల్లీలో ఇప్పుడున్న రాజకీయాలన్నీ గలీజ్ రాజకీయాలే నడుస్తున్నాయి. అలాగే మంచి రాజకీయం ఉంది కదా, ఎందుకు లేదు? ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, ఆయన ఐడియాలజీతో భావజాలం. ఆయనకేమి ఇమేజ్ లేదు, డబ్బులు లేవు, కులం లేదు. ఒక భావజాలం తన ఐడియాలజీని ప్రజల్లో తీసుకెళ్ళి ఒప్పించి మెప్పించి మరి బీజేపీ ఇండియా మొత్తం రూల్ చేస్తుంటే ఢిల్లీలో ఆయన గెలిచారు. బీజేపీకి అంత బలమైన బీజేపీ అయితే గొప్ప విషయం అది. అట్లా మంచిని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు. సత్యమే వజ అయితే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అది ఆ ఫిలాసఫీగా పెట్టుకుంటే ఏ లీడర్ అయినా ఈ భారతదేశం గొప్పదమ్మా. గొప్ప గొప్ప ఇందిరాగాంధీని తల మీద పెట్టుకున్నారు, అదే ఇందిరాగాంధీని ఓడిచ్చారు, జయప్రకాష్ నారాయణని గెలిపించారు, అట్లా ఎన్టీఆర్ని గెలిపించారు, ఎన్టీఆర్ని ఓడిచ్చారు, కేసీఆర్ని గెలిపించారు, కేసీఆర్ని ఓడిచ్చారు. అంటే ఎప్పుడన్నా తప్పుదారి పడితే ప్రజలు వెంటనే సరిచేస్తారు. అందుకని ఎప్పుడు మంచి కోరుకుంటారు ప్రజలు. ఖచ్చితంగా మంచి రాజకీయాలు, ఇంకా మంచి రాజకీయాలు. మంచి రాజకీయాలు అంటే బేసిక్గా మన రాజకీయ వ్యవస్థ గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. 150 కోట్ల ప్రజాస్వామ్యం ప్రపంచంలోని ఇది ఒక్కటే లార్జెస్ట్ డెమోక్రసీ. అమెరికా డెమోక్రసీ అయినా మన డెమోక్రసీ చాలా బలమైంది. అంటే ఇన్ని వైరుధ్యాలు ఉండి కూడా సమాజంలో పేదవాళ్ళు, డిఫరెంట్ రిలీజియన్స్, మతాలు, కులాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉండి కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం నిలబడింది. ఇన్నాళ్ళైనా కూడా 75 సంవత్సరాలు. పక్క దేశాలు, పాకిస్తాన్లో డిక్టేటర్షిప్ వచ్చింది, మిగతా దేశాలు అనేక చోట్ల డిక్టేటర్షిప్ వచ్చినాయి. అందువల్ల మంచిని ఇక్కడ ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు. నేను ఒక ముచ్చట చెప్తా సార్, మీరేమో ఇంత మంచి వ్యాపారవేత్త, బిజినెస్ పరంగా మీకు మంచి పేరుంది, మీరు చూస్తేనేమో ఇంత మెత్తగా ఉన్నారు, మీరు మంచి పనులు చేయనికైనా వస్తా అంటున్నారు, ప్రాబ్లం లేదు. బట్ మీరు రాజకీయాలకు వచ్చి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత మిమ్మల్ని రాజకీయాల్లో అడ్డుకుంటారనే కోణంలో మీకేమనిపిస్తుంది? అడ్డుకోరు అనిపిస్తుందా, అడ్డుకుంటారు అనిపిస్తుందా? మంచికి ఎప్పుడు ఎదురుండదమ్మా, మంచికి ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుంది. ప్రజల మద్దతు, ప్రజల ఆకాంక్ష, ప్రజలకు ప్రజాభిష్టానికి అనుగుణంగా ఉన్నంతకాలం మనం మన్నగలుగుతాం. రాజకీయాల్లో కాదు, జీవితంలో ఎక్కడైనా.
ఎప్పుడైతే మనం ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి ప్రజలకు ఇబ్బంది పెడితే, లేకపోతే వ్యవస్థను బలహీనం చేస్తే, అప్పుడు మనం బలహీన పడతాం. మనం మంచి చేస్తే ఖచ్చితంగా ఆ మంచి జరుగుతుంది, ప్రజలు మన వెంటే ఉంటారు. ఎస్, మీరన్న మాట కూడా నిజమే, మంచి చేస్తే మంచి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలు మనల్ని మంచిగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మనల్ని ఆకాంక్షిస్తారు, మన నాయకత్వాన్ని కోరుకుంటారు, మన వెనక అండగా నిలబడతారు. అనకాపల్లిలో రోషయ్య గారి విగ్రహం మెమోరియల్ పెట్టిస్తా అన్నారంట, నిజమేనా సార్? నేను వాసవి క్లబ్ మీటింగ్కి ఇటీవల అనకాపల్లిలో గెస్ట్గా వెళ్ళాను. గెస్ట్గా వెళ్ళినప్పుడు నా రోషయ్య గారితో నా అనుబంధము, నాకు రోషయ్య గారు చాలా క్లోజ్గా ఉండేవారు అనమాట. కొడిజెట్టి రోషయ్య గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నన్ను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నన్ను రమ్మనేవాళ్ళు కూడా, నన్ను రాజకీయాల్లో రమ్మని కూడా ఆయన ఆహ్వానించారు. అప్పట్లో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ చాలా మా ఫాదర్ క్లాస్మేట్. అందుకని ఇప్పుడు మీరు రాజకీయాలు అంటే నాకు ముచ్చట గుర్తుకొచ్చింది, మీకు ఇక్కడ ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆహ్వానించారంట, నిజమేనా? సబ్జెక్ట్ రోషయ్య గారిది కంప్లీట్ చేసి అటు వద్దాం. చెప్పండి. రోషయ్య గారిది ఈ వాసవి క్లబ్ మీటింగ్లో ఆ రోషయ్య గారితో నా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటా ఆర్యవైశ్యుల కాంట్రిబ్యూషన్ సమాజంలో చెప్తారు. జనరల్గా ఆర్యవైశ్యులు మంచివాళ్ళు, ఏంటంటే మంచి చేస్తారు, సహాయపడతారు, లేకపోతే దూరంగా ఉంటారు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది ఆర్యవైశ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పరిచింది ఆర్యవైశ్యులు అని నేను చెప్తా ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమంది నాకు ప్రైవేట్గా బాధను వ్యక్తీకరించారు. రోషయ్య గారికి ఒక మంచి ఆయన స్మృతివనము, లేకపోతే ఆయన ఏదన్నా విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు నాతో చర్చించినప్పుడు నేను అన్నాను, ఎస్ మంచి ఆలోచన అండి, ఆయన హీ డిజర్వ్స్ దట్, మనం ఎన్నికలు అయిపోయాక ప్లాన్ చేద్దాం, రోషయ్య గారి మంచి విగ్రహం, లేకపోతే ఒక ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాలు. ఎందుకంటే ఆర్యవైశ్యులు కొంతమంది బాగా దానాలు చేస్తారు, అక్కడ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం ఉంది. నేను మళ్ళీ మీతో వచ్చి చర్చిస్తాను, చర్చించి ఒక ప్రణాళిక ప్రకారం కమ్యూనిటీ హాలు, అందులో ఒక ఆయన విగ్రహం, సమాజానికి ఉపయోగపడే పని రోషయ్య గారికి గుర్తుగా చేద్దామని నేను చెప్పాను. అది ఆ సంఘటన. తర్వాత మీరు అడుగుతుంది ఏంటి, తెలంగాణలో మిమ్మల్ని చాలా మంది వెల్కమ్ చెప్పారంట మా పార్టీ. నాకు అన్ని పార్టీల స్నేహితులు ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి పోటీ చేయమని, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయమని నాకు కొంతమంది అడిగారు, ప్రోత్సహించారు. కొన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులు ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు తెలంగాణలో మంచి నాయకత్వం రెండు పార్టీల్లో ఉన్న పార్టీలన్నింటిలో నాయకత్వం ఉంది. ఇక ఆ నాయకత్వాల్లో చాయిస్ ప్రజలది. ఈ ముగ్గురులో బీజేపీ బాగుంది, లేకుంటే టీఆర్ఎస్ కూడా బాగానే ఉంది, కాంగ్రెస్లో లీడర్షిప్స్ మూడు బాగున్నాయి. ఆంధ్రాలో ఏంటంటే ఇప్పుడు అవసరం ఉంది మంచి నాయకత్వం. ఆంధ్ర ఇబ్బందుల్లో ఉంది, అభివృద్ధి ఆగిపోయింది, ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని అది గమనించి అక్కడ అండగా ఉండాల్సిన అవసరం ఉంది అనిపించి నేను ఆ నిర్ణయం అటువైపు చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇది కాకుండా ఈ ఇప్పుడు తాజాగా ఇప్పుడు మొన్న మొన్న జరిగిన ముచ్చట సార్, ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని పోటీ చేయమని అడిగిరంట, నిజమేనా? అదే కదా చెప్పాను, కూకట్పల్లి స్థానం నుంచి నన్ను గారి నా భార్యని అని కూడా, అంటే అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా కూకట్పల్లి పక్కన ఈ స్థానాల సిటీలో, పోటీ చేయమని అడిగారు. నిజమే అది, కానీ నేను ఆంధ్రాలో అవసరం ఎక్కువ ఉంది, అక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది అనిపించి అక్కడ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి డబ్బు రాజకీయాలను మీరు తట్టుకోగలరా? తప్పదు, తట్టుకోవాలి కదా. అంటే డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు, ఇప్పుడున్న అది కొంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. ఎలాగంటే అందుకే నేను డైరెక్ట్ ఎమ్మెల్యే ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళ కిందకి వెళ్ళి ఓట్లు కొని అదంతా. అదే నేను చెప్తా, ఇప్పుడు నేను తిరుగుతున్నప్పుడు కూడా, ప్రజలను కలుస్తున్నప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే, మీరు ఆ ఒక్కరోజు ఇచ్చే 1000 రూపాయలకు ఒక మందు బాటిల్కు పొరలో పడబాగండి. ఒక 1000 రూపాయలు 5 ఏళ్ళు అంటే 1750 రోజులు, 1750 రోజులు బై 500 రూపాయలు అంటే రోజుకి 1/2 రూపాయి. వాళ్ళు ఇచ్చే 1/2 రూపాయి కోసం ఓటు అనేది చాలా పవిత్రమైంది. అంత పవిత్రమైన ఓటుని, నీ బలాన్ని, నీ శక్తిని, నీ ప్రశ్నించే నీ అధికారాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టదు. ఒకసారి డబ్బులు తీసుకుంటే రేపొద్దు నువ్వు అడగలేవు. ఒక లీడర్ని అకౌంటబిలిటీ ఎక్కడ మిస్ అవుతుంది ఇండియన్ పొలిటికల్ సిస్టంలో అంటే,
ఈ డబ్బు రాజకీయాలు, డబ్బులు ఇచ్చేస్తాడు వాళ్ళు గట్టిగా అడిగితే నువ్వు ఆ రోజు నువ్వేం ఫ్రీగా వేసావా డబ్బులు తీసుకునే కదా వేసింది అంటే ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అంటే వాళ్ళు ప్రశ్నించే అధికారాన్ని ఈ డబ్బు వలన పోగొట్టుకుంటున్నారనే చైతన్యం ప్రజల్లో తెస్తే వస్తుంది. ఇప్పుడు అనకాపల్లిలో నేను అదే మాట్లాడతాను, నేను నా సంభాషణలో ప్రజలను కలిసినప్పుడు నేను అదే చెప్తున్నా, ప్రలోభాలకు లొంగ బాకండి, ప్రలోభాలకు లొంగ బాకండి. ఒక 1,000-2,000 రూపాయల కోసం ఆ ఒక్కరోజుకి మంచి వాళ్ళని ఎన్నుకోండి, అది మీరు ఎవరనిపిస్తే అది మీ మనసుకి అని చెప్పి చెప్తున్నాను. కొన్ని రోజులుగా అది అంతరించుకోవాలి. ఇక్కడ ఇంకో నష్టం జరుగుతుంది, డబ్బు రాజకీయాలు ఇష్టం లేని వాళ్ళు లేకపోతే దాన్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందా చెప్పాను కదా, నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు ముచ్చాల నాయుడు గారు అని, చాలా మంచి వ్యక్తి. ఉత్తరాంధ్ర అంటే ఎంతో ప్రాణం, ఆయన ఎప్పుడు ఆ ఉత్తరాంధ్ర ఆ ప్రాంత అభివృద్ధి అక్కడ సంస్కృతి కాపాడాలి పేద ప్రజలకు అండకుండా. ఆయనకి రాజకీయాల్లో రావడానికి డబ్బులు ల్యాక్ కాదు, ఈ డబ్బు రాజకీయాలకే ఆయనకి ఇష్టం లేదు. అట్లాంటి మేధావులు చదువుకున్నోళ్ళు లేకపోతే నాలాంటి వాళ్ళు రావాలంటే డబ్బు రాజకీయాలు ఒక బ్యారియర్ అయిపోయింది, కన్స్ట్రైంట్ అయిపోయింది. ఇప్పుడు నేనంటే ఏదో ధైర్యంగా వచ్చేసి వద్దాం అని నిర్ణయించుకున్నాను, కానీ పెద్ద లక్ష్యంతో చాలామంది అబ్బా ఈ డబ్బు అంత డబ్బు, ఒకసారి ఆ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి వచ్చినప్పుడు వాడి ఆలోచన కూడా ఇంకా దాన్ని వ్యాపారంగా చేసుకొని ఆ ప్రాంతంలో ఏం దాచుకుందాం ఏం దోచుకుందాం అన్న ధోరణిలోనే ఉంటుంది. అది మంచిది కాదు సమాజానికి, దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత విశేషాధారణ ఉన్న గొప్ప నాయకుడు, మరి ఆయనని డబ్బు రాజకీయాలతో ఓడించారు. నాకు తెలుసు కదా, నేను గాజువాకలో చూశాను ఆ నైట్ కొన్ని 100 కోట్లు కుమరించి ఆయన ఓడించారు. భీమవరం అది జరిగింది, ఆయన ఓడించాలి అనే లక్ష్యంతో పెట్టుకుని కొన్ని 100 కోట్లు కుమరించేసి ఆయన ఓడించారు. డబ్బు రాజకీయాలతో ఓడించారని పవన్ గారు ఎప్పుడు రియాక్ట్ కాలేదా? రియాక్ట్ కాల ఆయన, అంటే రియాక్ట్ అంటే బాధపడ్డారు, ఇంత ప్రజాకాంక్షను కూడా డబ్బుతో తొక్కిపడేశారే, ఇంత విలువైన పవిత్ర ఆయన వ్యతిరేకం, అందుకని ఆయన ఇంకా చైతన్యం చేయాలి అట్లానే ఆయన డిమోరలైజ్ అవ్వలేదు, బాధపడ్డారు కానీ ఇంకా ప్రజల్ని ఇంకా చైతన్యవంతం చేయాలి, డబ్బు రాజకీయాలు వీటికి వ్యతిరేకంగా పోరా, భావజాల యుద్ధం ఇంకా బలంగా చేయాలి అని ఆయన ఆలోచిస్తారు, దానికి అనుగుణంగా ఆయన వర్క్ చేస్తారు. ఇప్పుడు పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుండి మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, సో దీనికి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిరని అంటున్నారు, నిజమేనా? అంటే లోకేష్ గారు నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా మంచి వ్యక్తి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బాగా వింటారు, ఆలోచిస్తారు, నిర్ణయాలు దృఢంగా తీసుకుంటారు, మంచి ఆయనకు కూడా మంచి నాయకత్వ పటిమ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఆ ప్రాసెస్లో నేను వెళ్ళి నా వ్యక్తిత్వం, నా ఆలోచనలు, నా స్ట్రెంగ్స్ ఇవన్నీ చెప్పాను. డెఫినెట్గా కన్సిడర్ చేద్దాం, మీరు అక్కడ వర్క్ చేయండి, ఎమర్జ్ అవ్వండి అన్నారు. మొన్న యువగళంలో చూశారు నేను చేసిన వర్క్, నేను ఆ ప్రాంతంలో నేను ఎంతగా ఎమర్జ్ అయ్యాను అనేది ఒక అవగాహనకు వచ్చారు అనిపించింది. చూద్దాం, ఇంకొక దగ్గరలోకి వచ్చేసింది కదా, 1-2 వీక్స్లో వాళ్ళు డిక్లేర్ చేస్తారు కదా. ఇక ఆఖరి క్వశ్చన్ సార్, మీరు ఎలానో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, సో మా టుడే టుమారో ఛానల్కి మీ ప్రాంత ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇచ్చే సందేశం ఒకటే, ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన ఎక్స్పీరియన్స్డ్ అనుభవం ఉన్న ఒక విజనరీ నాయకత్వం అవసరం ఉంది. ప్రజలు ఈ 5 ఏళ్ళలో ఇబ్బంది పడ్డారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు వైబ్రెంట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక లాఫింగ్ స్టాక్గా అయిపోయింది. కేసీఆర్ గారు కూడా అన్నారు కదా, డబుల్ రోడ్డు అయితే తెలంగాణ, సింగిల్ రోడ్డు అయితే ఆంధ్ర అని. అట్లా జోక్గా అయిపోయింది ఆంధ్ర, 3 రాజధానులు ఏంటని నవ్వుకుంటున్నారు. అట్లా ఇట్లాంటి ఎంపీలు అంటే ఎంపీలు వీడియోలు తీసి అసహ్యమైన వీడియోలు పంపిస్తున్నారు, ఢిల్లీలో నవ్వుకుంటున్నారు ఆంధ్ర ఎంపీలు అంటే వీడియోలు అసహ్యంగా వల్గర్గా అబ్సీన్ కంటెంట్ అంతా పెట్టి ప్రతిస్తారు, ఇట్లాంటి వాళ్ళు ఎంపీలు వచ్చారా అనే భావన వచ్చింది. అంటే ఆంధ్ర అంటే పలచబడిపోయింది, తక్కువగా చూస్తున్నారు. ఆంధ్ర అంటే గౌరవం తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ జాతీయ రాజకీయాల్లో ఎంతో కీలకమైన పాత్ర వహించేది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బ్రహ్మానందరెడ్డి గారు ఉండేవాళ్ళు, కంబైన్డ్ ఆంధ్ర నుంచి పివి నరసింహరావు గారు నంద్యాల నుంచి గెలిచి ప్రధానమంత్రిగా పనిచేశారు, నీలం సంజయ్ రెడ్డి గారు భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, భారతదేశ ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఇంత గొప్ప ప్రాశస్త్యం, ఇంత గొప్పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా చులకనగా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి, మన సమాజాన్ని కాపాడుకోవాలి, ప్రజల మన భవిష్యత్తును కాపాడుకోవాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి,
అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, ఈ నిరంకుశత ప్రభుత్వాలు పోవాలి, డెమోక్రటిక్ వ్యవస్థలు రావాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండాలి, అసెంబ్లీలో మంచి చర్చ జరగాలి, మంచి బిల్లులు రావాలి, మొత్తం 175 స్థానాలు మేమే గెలవాలి, మేమే ఉండాలి, రాష్ట్రం అంతా మేమే వ్యాపారం చేయాలి, ప్రజలకు మద్యం కూడా మేమే చేయాలి, ఇసుక వ్యాపారం కూడా మేమే చేయాలి, మా ఇష్టం వచ్చిన వాళ్ళు సలహాదారులు అందరూ మా వర్గం వాళ్ళే ఉండాలి, ఇటువంటి అహంకారపూరిత నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. దానికి అనుగుణంగా యువత, మహిళలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముందుకొచ్చి మంచి నాయకులు, చదువుకున్న వాళ్ళు వచ్చి రేపు 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కండగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నారు, వీళ్ళు వాళ్ళకండగా వాళ్ళతో కూడా ఉండి పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనకాపల్లి ప్రాంతాన్ని అద్భుతంగా ప్రపంచం అంతా చూసేటట్టు అమెరికా టు అనకాపల్లి, అనకాపల్లి టు అమెరికా, లేకపోతే అమెరికా టు అనకాపల్లి, ఈరోజు అమెరికా బొట్టు సైబరాబాద్ లాగా చేయగల సామర్థ్యం ఉంది, చేయగల పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆలోచించి ప్రలోభాలకు లొంగకుండా పవిత్రమైన నోటిని సద్వినియోగం చేసుకుంటే ఒక అద్భుతమైన భవిష్యత్తు మీ పిల్లలకి, మీ భావితరాల వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అనేది నా సందేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మా ముందొచ్చి మా ఆంధ్ర ప్రజలకే కాకుండా మా తెలంగాణ ప్రజలకు కూడా మా టుడే టుమారో ఛానల్కి తరఫున చాలా థ్యాంక్స్. మీరు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు, చూసారు కదా, మీకు కూడా చెప్పినాను కదా, అతి ముఖ్యమైన పర్సన్ని మీకు ఇన్వైట్ చేస్తా అని చెప్పిన చూపించిన మరెవరో కాదు మన బైర దిలీప్ చక్రవర్తి గారు. ప్రముఖ వ్యాపారవేత్త అయ్యుండి ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎంపీ సీట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు అనకాపల్లి సెగ్మెంట్ నుండి. మరి వారు గెలవాలని కోరుతూ మన టుడే టుమారో ఛానల్ తరఫున బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. థ్యాంక్ యూ.